నమస్కారం. రుద్రా కూచిపూడి కళాక్షేత్రం గురువు గారైన రాజేష్ గారికి ధన్యవాదములు. కూచిపూడి నాట్యం ప్రపంచవ్యాప్తంగా అందరి మన్నలు పొందిన మన తెలుగు నాట్యం ఇది. కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్లోని కుచేపురం అనే గ్రామం నుండి వచ్చింది. ఆంధ్ర తెలంగాణ అనే తెలుగు రాష్ట్రాలుగా ఉన్న కూచిపూడి ప్రాంతీయ భేదాలు లేవు. 14వ శతాబ్దంలో స్టెన్ బియోగి అనే కూచిపూడికి ఒక నిర్వచనం చెప్పారు. ఆ తర్వాత శ్రీ వెంపటి చిన్న సత్యం వారితో పాటు ఎంతోమంది కూచిపూడి తీర్చిదిద్దారు. మనం కూచిపూడి అంటే ఆడవాళ్ళు చేసే నాట్యం అని అంటాము, కానీ ఇది మగవాళ్ళు శాస్త్రీయంగా చేసే నాట్యం. ప్రస్తుతం ఉన్న కూచిపూడి రూపం ఆంధ్రప్రదేశ్లోని దత్తవ మేళ నాట్య మేళ అనే రెండు నాట్య పాఠశాలలు ఉండేవి. దత్తవ మేళ భరతనాట్యంగాను నాట్య మేళ కూచిపూడిగాను తీర్చిదిద్దారు. నాకు వచ్చినంత వరకు చెప్పాను. మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి.